హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్. ఈరోజు మన రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ అయిన కస్టర్డ్ కుల్ఫీ. దీన్ని సింపుల్గా అండ్ హెల్తీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్. ముందుగా మన కస్టర్డ్ కుల్ఫీ కొరకు ఒక మిక్సీ జార్లో కొద్దిగా బాదం, క్యాషూస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నట్టయితే దాన్ని తీసుకొని పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. అందులో కొద్ది కొద్దిగా పాలను వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త థిక్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో 2 కప్పుల పాలను తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్న సమయంలో మన రుచికి సరిపడా షుగర్ని ఇందులో వేసుకోవాలి. మీకు కాస్త స్వీట్గా తినాలనిపిస్తే అందులో కాస్త ఎక్కువగా షుగర్ని వేసుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ పాలలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త మంట తక్కువ పెట్టి కలుపుతూ ఉండాలి, లేకుంటే ఇది అడగంటుతుందండి. సో మీరు దీన్ని తక్కువ మంటలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా దగ్గరికి వస్తున్న సమయంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, మన మిశ్రమం చల్లబడింది. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ కుల్ఫీ మౌల్లను 6 గంటల పాటు లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి. చూసారా, మన కస్టర్డ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని నేను డ్రై ఫ్రూట్ పౌడర్తో గార్నిష్ చేసుకుంటాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.